శ్రీ చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామివారి సాంగత్యం పాదశేవనం లభించాక మనోహర్ గారి మూర్తిమత్వం మరింతగా విరాజిల్లింది సమరస్యం సమదృష్టి పరోపకార బుద్ధి ప్రజ్ఞత మరింతగా వారిలో వృద్ధి చెందే సనాతన ధర్మ పరిరక్షణ కోసం వేద విజ్ఞాన వ్యాప్తి కోసం అధరహం శ్రమించారు మహాస్వామివారి మాటను శిరస్సునదాల్చి భగవద్ధ్యానాన్ని వేదాధ్యయనాన్ని రామాయణ పారాయణను తమ జీవితంలో ఒక భాగం చేసుకున్నారు స్వామి ప్రేమను దయను శిష్య వాత్సల్యాన్ని అపారంగా అనుభవించారు మహాస్వామితో తమకున్న ఆత్మీయ అనుబంధాన్ని గురు భక్తి ఈశ్వరత్వాన్ని ప్రకటించిన మహాస్వామి లీలల్ని వివరిస్తూ మనోహర్ గారు రాసిన గురుచరణ సన్నిధిలో కథాకథనాలను స్వామికి కైంకర్యంగా అందిస్తున్నాం ఆలయం శంకరం లలిత మనోహర్ గారి ముందు మాట భారతదేశం పవిత్రమైన కర్మభూమి గత జన్మల్లో చూసిన కర్మ ఫలాన్ని అనుభవించేందుకు జీవి మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉంటాడు ఈ జన్మల ప్రక్రియనే సంసారం అంటారు ఒకే తల్లికి పుట్టిన ఆ బిడ్డలు ఒకే రకంగా ఉండరు కదా కర్మ సృష్టి సృష్టివైచిత్ర్యం అని ఆర్యుక్తి జీవులు చేసే రకరకాల కర్మలకు అనుగుణంగానే సృష్టిలో కూడా వైచిత్ర్యం ఉంది ప్రతి మనిషి సుఖశాంతులనే కోరుకుంటాడు కానీ సుఖశాంతులకు అవసరమయ్యే కర్మల్లో మనిషికి ప్రవృత్తి ఉండదు అదేవిధంగా దుఃఖం అశాంతిని కలిగించే కర్మాన్ని కావాలని చేస్తూ వాటి ఫలితాలను అనుభవించేటప్పుడు మాత్రం బాధపడుతూ ఉంటాడు పుణ్యకర్మల వల్ల సుఖశాంతులు కలిగితే పాపకర్మ ఫలాలు దుఃఖాన్ని అశాంతిని కలిగిస్తాయి మన పురువులు దీన్నే పుణ్యశమి పుణ్యం నేర్చంతి మానవా నా పాప ఫలమిచ్చంతి పాపం కురువంతి యత్నతః అని చెప్పారు పుణ్యకర్మలను పాపకర్మలను నిర్ణయించేందుకు శాస్త్రము గురువాక్యము ప్రమాణాలు కానీ ఈ కాలంలో ప్రతి మనిషి తనకు తోచిందే మంచిది అనుకోవటం వలనే నేడు దేశం పరిస్థితి ప్రజల పరిస్థితి ఇలా తయారైంది మనిషి మనుగడ ఈ స్థితికి దిగజారింది ఎక్కడ చూసినా సంక్షోభాలు హింస దౌర్జన్యాలు దినదిన అవుతున్నాయి మన సనాతన ధర్మాన్ని భారతీయ సంస్కృతిని నలుదిశలా వ్యాపింపచేసి వాటి పట్ల ప్రజలకు ఆసక్తిని ఇష్టాన్ని కలిగించేందుకు నిస్వార్థపరులైన గురువులు అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటారు తమ అనుయాయుల అజ్ఞానాన్ని పోగొట్టి చెడు మార్గాన వెళ్లే వారిని మరల్చి హితోపదేశం చేసి మంచి మార్గాన పెట్టే మహనీయుడు గురువు అలాంటివారే మనకు మార్గదర్శకులు ఈ అనుయుగంలో మనం అనేక వైజ్ఞానిక అద్భుతాలను ఆశ్చర్యకరమైన విషయాలను చూస్తున్నాం ఒక ఆటంబాంబుతో వేలాది మంది కాలగర్భంలో కలిసిపోతారు అంతరిక్షంలోకి రాకెట్లను పంపి పరిశోధనలు చేస్తున్నాం ఉపగ్రహాల ద్వారా టెలివిజన్ కార్యక్రమాలను చూడగలుగుతున్నాం చంద్రమండలంపైకి కూడా మనుషుల్ని పంపుతున్నాం ఆధునిక విజ్ఞానం సాధించిన అద్భుతాలలో ఇవి కొన్ని మాత్రమే భౌతికంగా వైజ్ఞానికంగా ఇన్ని సాధించిన మనిషి సుఖశాంతులకు దూరమై సతవతమవుతున్నాడు కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే దీనికి కారణం మనకే స్ఫురిస్తుంది తాను ప్రకృతిని జయించాలి అధిగమించాలి అనే కోరికను మనిషి విడిచిపెట్టి నిష్కల్మష చిత్తంతో ప్రకృతి రహస్యాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించి ఆ ప్రకృతిలో ఒక భాగంగా దానిని అనుసరించి జీవించేందుకు ప్రయత్నించిన రోజున తాను ఆనందంగా ఉంటమే కాకుండా ఇతరులకు కూడా ఆనందాన్ని పంచిపెడతాడు కరోతు భువనేయ రాజ్యం విషత్వాకాశం అంబువా స్వాత్మలాభా దృతే జంతు విశ్రాంతిం నాధి ఇది బ్రహ్మర్షి వచనం భువనాలను పరిపాలించినా ఆకాశానికి ఎగసినా జలగర్భమందు నివసించినా ఆత్మజ్ఞానాన్ని పొందని వ్యక్తి విశ్రాంతిని పొందజాలడు అని దీని అర్థం ఆత్మనిష్టతో వానికి పొందవలసిందంటూ ఏమీ ఉండదు అలాంటి వ్యక్తిని మహర్షి అంటారు రాజస తామస ప్రవృత్తులను వీడి శుద్ధ సాత్విక ప్రవృత్తితో జీవించే వ్యక్తి యొక్క జీవితం ధన్యం కదా అటువంటి మహనీయుని వర్ణిస్తూ శాస్త్రం ఏం చెప్తోందంటే తద్దృష్టి సర్వే ముచ్చంతే సర్వకిల్బిషై అని చెప్పింది అటువంటి వారి దృష్టి సోకితే పాపాలన్నీ పటాపంచలవుతాయి ఆ మహనీయుల సాన్నిధ్యంలో అంతా ప్రశాంతంగా ఉంటుంది వారి సాన్నిధ్యాన్ని అందరూ కోరుకుంటారు సర్వే వాంచితం జనా అని శాస్త్రవచనం ఈ శాస్త్రవచనానికి లక్ష్యభూతులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి సంయమేంద్రుడు వారు ఈ శతాబ్దిలో అవతరించి భారతదేశమంతా పాదచారులై సందర్శించారు అన్ని చోట్ల భక్తులను వాత్సల్యంతో అనుగ్రహించారు అటువంటి మహనీయుని సాన్నిధ్యం లభించటం ఒక వరం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో శ్రీవారు శంకర జయంతి సందర్భంగా నలభై ఐదు రోజులు ఆ తరువాత చాతుర్మాస్య సందర్భంగా రెండు మాసాలు మా ఆవరణలో బస చేశారు ఆ సమయంలో వారితో అత్యంత సన్నిహితంగా ఉండే భాగ్యం నాకు కలిగింది శ్రీవారితో చర్చించిన వివిధ అంశాలు నా హృదయ ఫలకం మీద శాశ్వతంగా నిలిచిపోయాయి నేను నా డైరీల్లో నా అనుభూతులను అనుభవాలను సంక్షిప్తంగా రాసుకున్నాను నందననామ సంవత్సరం అంటే రెండు వేల పన్నెండులో చాతుర్మాస సమయంలో నేను నా శ్రీమతి కంచిలో రెండు రోజులున్నాం శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారితో మాట్లాడినప్పుడు వారు శ్రీవారితో మీ అనుభవాలను పుస్తక రూపంలో ప్రచురిస్తే బాగుంటుంది ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు వెంటనే ప్రచురించి ఆ పుస్తకాన్ని శ్రీవారి అధిష్టానం దగ్గర ఉంచండి వారు ఆవిష్కరిస్తారు అని ఆదేశమిచ్చారు వ్రాయటం మొదలుపెట్టాను ఈ పుస్తకానికి గురుచరణ సన్నిధిలో అని నామకరణం చేశాను ఈ పుస్తకాన్ని శ్రీవారి పాదపద్మాలకు అంకితం చేస్తూ ధన్యోహం గురు సార్వభౌమ అని శ్రీవారికి అనంత సాష్టంగ ప్రణామాలు సమర్పించుకున్నాను శ్రీవారి నూటి ఇరవై అవ జయంత్యుత్సవాలలో శ్రీవారి బృందావన సన్నిధిలో కంచి కామకోటి పీఠ జగద్గురువులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు రెండు వేల పదమూడు మే ఇరవై ఐదవ తేదీన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించటం నా భాగ్య విశేషం